వచ్చే నెల ముప్పై ఒకటిలోగా రాష్టంలో యాబై వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రులు సింగిరెడ్డి రెడ్డి ఎర్రపల్లి దయాకరావు వెల్లడించారు వ్యవసాయ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలు సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు డాక్టర్ మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో నిర్వహించిన వర్క్షాప్ లో ముప్పై రెండు జిల్లాల నుంచి గ్రామీణాభివృద్ది ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ రైతులు అధిక మొత్తంలో ఆదాయం పొందడానికి వైవిధ్య పంటలు వేయడంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు